బ్రషింగ్ పొద్దున రాత్రి రెండు పూట్ల బ్రష్ చేయాలి. రాత్రి పూట ఎందుకు బ్రష్ చేయాలంటే మీ దంతాలను మీరు కాపాడుకునేదానికి, పొద్దున పూట బ్రష్ చేసుకునేది మీ పక్కన వాళ్ళని కాపాడుకునేదానికి, మీ గబ్బు రాకుండా. సో నైట్ టైం బ్రష్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నైట్ టైం మనం మాట్లాడము, నోట్లో ఉమ్ము కదిలేదు, కదలికలు ఉండవు, సో స్టాగ్నెంట్గా ఉంటాయి నోట్లో సలైవా అంతా. సో నోరు కూడా డ్రై అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో పళ్ళు పుచ్చడము, చిగుర్లు వ్యాధి రావడానికి అవకాశం ఎక్కువ నైట్ టైం బ్రష్ చేయకపోవడమే. సో నైట్ టైం బ్రషింగ్ మర్చిపోబాక. సో ఇప్పుడు బ్రష్ చూసాం, బ్రషింగ్ చూసాం, తర్వాత టూత్పేస్ట్. టూత్పేస్ట్లో చాలా రకాలు ఉంటాయి మార్కెట్లో, కొన్ని వేల రకాలు ఉంటాయి. సో మన కమర్షియల్ టూత్పేస్ట్లు ఉంటాయి, మెడికేటెడ్ టూత్పేస్ట్లు ఉంటాయి, ఆయుర్వేద టూత్పేస్ట్లు ఉంటాయి, తర్వాత చిన్నపిల్లల టూత్పేస్ట్లు ఉంటాయి, ఇలా రకరకాలు ఉంటాయి. మనము ఏది వాడుకోవాలనేది కన్ఫ్యూజన్, కొద్ది క్లారిటీ ఇస్తాను. సో ఫస్ట్ ఏంటంటే చిన్నపిల్లల టూత్పేస్ట్. చిన్నపిల్లల టూత్పేస్ట్ రెండేళ్లలోపు, మూడు నుంచి ఐదేళ్ల వరకు, ఆరేళ్ల పైబడిన పిల్లలకని రకాలు ఉంటాయి. అవి ఎందుకంటే దాంట్లో ఉండే ఫ్లోరైడ్ శాతము దాన్ని బట్టి ఉంటుంది. తర్వాత కమర్షియల్ టూత్పేస్ట్. కమర్షియల్ టూత్పేస్ట్ కొద్దిగా రఫ్గా ఉంటాయి, ఈ చార్కోల్ అని, తర్వాత ఉప్పు సాల్ట్ అని, ఇటు రకరకాల మా బ్రాండ్స్ వస్తుంటాయి, వైట్నింగ్ అని, ఇవన్నీ కొద్దిగా రఫ్ ఉంటాయి, పంటి పైన ఉండే తేలికపాటి గారలు ఈజీగా క్లీన్ చేస్తాయి. కానీ జాగ్రత్తగా బ్రష్ చేయకపోతే వీటి వల్ల పళ్ళు అరిగిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఆయుర్వేదిక్. ఆయుర్వేదిక్ హెర్బల్, న్యాచురల్, వీటన్నీ నార్మల్ టూత్పేస్ట్లే, వీటిలో 5% ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అంతేగాని ఇవి పూర్తిగా న్యాచురల్ టూత్పేస్ట్, వీటిలో కెమికల్స్ ఉండవని మాత్రం కాదు. అన్ని టూత్పేస్ట్లో కెమికల్స్ ఉండాల్సిందే, లేకుండా టూత్పేస్ట్ తయారు చేయలేరు. తర్వాత మెడికేటెడ్ టూత్పేస్ట్. మెడికేటెడ్ టూత్పేస్ట్ అంటే ఇది డెంటల్ పళ్ళు జూమ్ అనే సమస్యలు ఉండే వాళ్ళకి, అరిగినందువల్ల ఉండే వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తాం యూజువల్గా. దీంట్లో 5% పొటాషియం నైట్రేట్ ఉండడం వల్ల పళ్ళు జూమ్ అనే సమస్య తగ్గుతుంది, అవి కూడా బాగా పనిచేస్తాయి. తర్వాత టూత్పేస్ట్లో కెమికల్స్ చాలామంది, నేను ఏ యూట్యూబ్ వీడియోస్లో చెప్తున్నా కూడా కింద ఇది పెడుతుంటారు, కెమికల్స్ ఉంటాయి టూత్పేస్ట్లో, క్యాన్సర్ వస్తుంది ఇలా అని. టూత్పేస్ట్లో కెమికల్స్ ఉంటాయి, ఉండే శాతము 0.1% నుంచి 0.2% వరకు మీరు భయపడే కెమికల్స్ లాంటివి ఉంటాయి. కానీ ఆ కెమికల్స్ ఒక్క టూత్పేస్ట్లోనే కాదు, సోపుల్లో ఉంటాయి, షాంపుల్లో ఉంటాయి, క్రీముల్లో ఉంటాయి, మీరు తినే ఆహారంలో కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు గిన్నెలు కడుగుతారు కదా, ఆ గిన్నెలు కడిగిన దాని మీద ఉండే లేయర్లో కూడా ఎన్నో కెమికల్స్ ఉంటాయి. మీరు తినే ఆహారంలో కలిగే కెమికల్స్ అయితే మనం లెక్కలేనన్ని ఉంటాయి. సో ఇలా కెమికల్స్ ప్రతి చోట ఉంటాయి. టూత్పేస్ట్లో ఉండే కెమికల్స్ నథింగ్, దాంతో పోలిస్తే. కెమికల్స్ ఉన్నాయి, నేను టూత్పేస్ట్ వాడనని చెప్పి పళ్ళు తోవడం మానేస్తే మీకే సమస్యలు ఎక్కువ అవుతాయి, దంత సమస్యలు ఎక్కువ అవుతాయి. సో ఒక 10-15 సంవత్సరాలు మీరు టూత్పేస్ట్ వాడితే మీ శరీరంలోకి పోయే కెమికల్స్, ఒక్కరోజు మీరు తినే ఆహారంలో మీరు వాడే సోపులు షాంపులు మీ శరీరంలోకి పోతుంటాయి. సో వాటిని మనం ఆపలేము. అవి గవర్నమెంట్ స్టాండర్డైజ్ చేసిన పర్సంటేజ్ ఆఫ్ కెమికల్స్, అవి వాటి వల్ల ఏ హాని ఉండదు, ప్రమాదము ఉండదు. తర్వాత చాలామంది చెప్తుంటారు వేపుల్లా, వేపులతో చదివితే పళ్ళే పోవు, పళ్ళు చాలా బాగుంటాయి, శాశ్వతంగా ఉండిపోతాయి, వేపుల్లే బెస్ట్ అని చెప్తుంటారు. యాక్చువల్గా వేపుల్లతో తోమేది మీ తాతలు ముత్తాతలు వేపులతో తోమడం వల్ల పళ్ళు గట్టిగా ఉండేది ఒక కారణం మాత్రమే. వాళ్ళకి పళ్ళు గట్టుకుని దానికి కారణం వేపుల్లు ఒకటే కాదు, వాళ్ళు తినే ఆహారం కూడా. అది మర్చిపోతారు, ఎంతసేపు వేపులతో తోమాలంటారు కానీ వాళ్ళు తినే ఆహారం మర్చిపోతారు. వేపులను మీరు తీసుకోండి, వేపులతో మనము బ్రషింగ్ చేయాలంటే ఎంతవరకు కంఫర్టబుల్గా ఉంటుంది, ఎలా రుద్దగలం, రుద్దలేము. అదే బ్రష్ అనుకోండి, కంఫర్టబుల్గా బ్రష్ చేసుకోగలం. తర్వాత ఈ వేపుల్ని వేసి పళ్ళ మీద వేసి రుద్దారు అనుకోండి, ఏమవుతుంది, పళ్ళు గట్టిగా ఉంటాయి కాబట్టి పళ్ళు అరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ వేపుల్లో ఉండే ఈ బ్రిజిల్స్, ఈ పీసులు పోయి సందుల్లో ఇరుక్కొని చిగుర్లు ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వేపుల్లో ఎందుకు పడతారో కూడా చెప్తా, వేపుల్లో చెడ్డదని నేను చెప్పట్లేదు. వేపుల్లో నవలండి చాలా మంచిది, ఎందుకంటే పళ్ళు గట్టి పడతాయి, దాంట్లో వచ్చే రసం చిగుర్లకి పళ్ళకి ఆరోగ్యానికి చాలా మంచిది, నవలేదానికి, బ్రష్ చేసుకునేదానికి మాత్రం కాదు. సో మీ తాతలు ముత్తాతలు బ్రష్ ఈ వేపులు వాడే వాళ్ళకి పళ్ళు ఎందుకు గట్టిగా ఉన్నాయంటే, ఒకటి వాళ్ళు తినే ఆహారం, రెండోది వాళ్ళ జీవనశైలి. ఆహారం అంటే వాళ్ళు ఏం తినేవాళ్ళు ఆ రోజుల్లో, ఎక్కువగా పీచు పదార్థం. మన ఆహారం అన్నం తీసుకోండి, దంపుడు బియ్యం తినేవాళ్ళు, మనం ఏం తింటున్నాం, డబుల్ పాలిష్ ట్రిపుల్ పాలిష్ రైస్ తింటున్నాం. వాళ్ళు స్వీట్లు అనేవి వాళ్ళకి ఎప్పుడో అద్భుతం, స్వీట్ దొరికితే ఒక అద్భుతం వాళ్ళకి. మనకేంది, రోజుకు 4 స్వీట్లు తింటున్నాం మనం. తర్వాత వాళ్ళు స్వీట్లు కూడా మనం తినేది వాళ్ళు తింటే అరిసి తింటారు, నవ్వులు కష్టపడి తింటారు. మనమేముంది, గులాబ్ జామ్ నోట్లో వేసుకొని సపరేచుకొని మింగేస్తాం. సో పళ్ళకి ఎక్కడ పని ఉంటుంది? ఇక్కడ మీరు జ్యూస్ అనుకోండి, మనం జ్యూసులు తాగుతాం, వాళ్ళు ఫ్రూట్స్ తినేవాళ్ళు, మనం టెంకాయ నీళ్ళు దాగి పారేస్తాం, వాళ్ళు కొబ్బరి తినేవాళ్ళు. సో ఇలా పాత రోజుల్లో ఉన్న పద్ధతుల వల్ల పళ్ళకి పని ఎక్కువ ఉండేది, చిగుర్లు గట్టిగా ఉండేటివి, దంతాలు నోట్లో సలైవ. మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రపంచంలో మన పళ్ళని ఎక్సలెంట్గా క్లీన్ చేయగలిగింది ఈ పేస్ట్లు బ్రష్ల కంటే ఎక్కువగా మన లాలాజలం, మన సలైవ, నోట్లో ఉండే ఉమ్ము. ఇదేమంటే కంటిన్యూస్గా బాగా ఫ్లెష్ అవుతుంది ఫైబర్ ఫుడ్ తిన్నప్పుడు. అంటే
మన పీచ్ పదార్థం ఎక్కువ ఉండే ఆహారాలు తినేటప్పుడు దానిమ్మ పళ్ళు జాంకాయలు ఇటువంటివన్నీ తినేటప్పుడు బాగా సలైవా ఫ్లో అవుతుంది, పళ్ళ సందుల్లోకి అంతా పోయి బాగా ఫ్లష్ చేసి క్లీన్ చేసేస్తుంది. అలా పాత రోజుల్లో వాళ్ళు తిన్న ఫుడ్స్కి బాగుంటుండేది, అందుకనే వాళ్ళు ఒక పూట బ్రష్ చేసినా వాళ్ళ పళ్ళు బాగుంటున్నాయి. అలానే వాళ్ళకి జబ్బులు లేవు, వాళ్ళకి పళ్ళ సమస్యలు లేవు అని చెప్పేదానికి లేదు. పాపం మీకు ఈజిప్షియన్ మమ్మీస్లో కూడా పళ్ళకి ట్రీట్మెంట్లు చేస్తున్నారు. సో డెంటల్ ట్రీట్మెంట్స్, డెంటల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎక్కువ అవుతుండే దానికి కారణం మనం తినే ఆహారం. తర్వాత మా వాళ్ళు ఇంకొక పాత రోజుల్లో వాళ్ళు ఏమంటే వాళ్ళకి కాలక్షేపం ఒకరితో ఒకరితో మాట్లాడుకోవడం, నోట్లో సలైవా ఎప్పుడు ఫ్లో అవుతుండేది. మనకు ఇంట్లో చూస్తే ఇద్దరు రెండు టీవీలు చూస్తుంటారు, ఇద్దరు రెండు ఫోన్లు చూస్తుంటారు, ఇంకా మాట్లాడుకునే పని ఎక్కడ ఉంది? సో నోట్లో లాలాజలం సలైవా తిరిగే అవకాశమే లేదు. సో అందువల్ల పళ్ళు ఎక్కువగా క్లీన్ అయ్యేదానికి మనం కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఇన్ని రకాల పేస్టులు, బ్రష్లు, ఫ్లాసింగ్, ఇంటర్డెంటల్ బ్రషింగ్ ఇటువంటివన్నీ రకాలు మనం చేయాల్సి వస్తుంది.